అమ్మా అమ్మా రెండు టీ తీసుకురా. తీసుకొస్తాను. రాష్ట్రంలో మళ్లీ ఏటీఎం ఆక్రమణాలు. కేటుకే జంక్షన్ లో నిన్న రాత్రియే జరిగింది ఈ సంభవం. ఆక్రమం చేసేవాళ్ళని గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇది అలవాటైపోయింది. సీసీటీవీ దృశ్యాల్ని సైబర్ సెల్ సహాయంతో పోలీసులు వీక్షిస్తున్నారు. అటాక్ చేయబడిన ఏటీఎం సెక్యూరిటీ చాలా ప్రమాదంలో ఉన్నారు. అటాకర్స్ ని వెంటనే పట్టుకుంటారని జిల్లా పోలీసులు మేధావులు చెప్పారు. పాత టెక్నిక్స్ అన్ని పనికిరావు. డబ్బులు కావాలి. ఎట్టు పరిస్థితిలో విన్నావారా? ఎవరండి? మా పని చూద్దామని. అటు పట్టుకుంట్రా, ఆగో. పట్టుకుంట్రా వండి, ఆగో. పట్టుకుంట్రా వండి. జింకలా పరిగెత్తు. ఏంటో ఛే, ఈసారి కూడా తప్పించుకున్నాడు. ఏంటి సార్, ఏమైంది? వాడు ఈ స్కూల్లో స్టూడెంట్, గంజా అమ్మడమే వాడు వృత్తి. వాడిని పట్టుకోలేకపోయాం, లేకపోతే పోలీసులకు పట్టించేవాడిని. ఎలా దొరుకుతాడు? తల్లిదండ్రులను చంపి జైలుకి వెళ్ళినాడు కదా. తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు చనిపోతున్నారు. ఈడు అనాథ. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వాడిని కలిసావా? అది వాడేనా? ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందుకే నిన్ను వాడిని కలవద్దని ఎంతగానో చెప్పాను. మరి పరోల్ మీద బయటకొచ్చింది దేనికి? అబ్దుల్ భాయ్, ఆ టీవీ పెట్టండి. నువ్వు ఆ టీవీని ఆన్ చేయి. ఏటీఎం ఆక్రమం. సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అక్కడ అటాక్ చేయబడిన సెక్యూరిటీ గార్డ్ చనిపోయారు. అటాక్ చేసిన వాడు ఎవరు అనే దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ మధ్యనే పరోల్ నుండి బయటకు వచ్చిన ఖైదీ ఇతనని పోలీసులు తెలియజేశారు. ఈ కేసు కోసం కొత్త ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేస్తామని చెప్పారు డీజీపీ. ఏంట్రా మనం చూస్తున్నది? ఇది ఎవరిది? అది మొబైల్ జాగ్రత్తగా దాచిపెట్టు, మిగిలింది నేను వచ్చాక చెప్తా. పరోల్లో బయటకొచ్చి హత్య దొంగతనం ఏమనుకుంటున్నావు? అదరా, నేను నీకు ఆ రోజే చెప్పాను ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని. ఎక్కడ బండి? సార్, దొరికాడు సార్, ఇప్పుడే తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఏమేమి జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. సార్ లోపల ఉన్నాడా? ఉన్నాడు సార్.